హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో అయితే క్యాన్సర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఆ క్యాన్సర్ అనేది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, చాలామందికి ఎక్కువ అయిపోతుంది. ఈ పర్సంటేజ్ పెరుగుతూ వెళ్తుంది. అసలు ఎందుకు ఈ క్యాన్సర్స్ అనేది పెరుగుతూ వెళ్తుంది, అసలు వీటి వెనకలో ఉన్న రీజన్స్ ఏంటా అనేది దాని గురించి డిస్కస్ చేయడానికి డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారు హోమియోపతి నిపుణులు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. సార్, రీసెంట్ టైమ్స్లో అయితే క్యాన్సర్కి బారిన పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్? ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది కదా. యా, మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే హైటెక్ సిటీ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే మాకు చూపించడానికి తీసుకెళ్ళిండ్రు. అరే హైటెక్ సిటీ ఏముంటుంది ఏముంటుంది అని మేము కూడా పోయినాం అందరం. సో కాంక్రీట్ టవర్స్, అంత పెద్ద బిల్డింగ్స్ మనం మన లైఫ్లోనే చూడలేదు. అంత పెద్ద బిల్డింగ్స్ ఉంటుండే. సో ఇంతకు ముందు మెట్రో సిటీలు ఎన్ని ఉండే ఇండియాలో? హార్డ్లీ ఫైవ్. మీరు అంటున్నారు, నేను హార్డ్లీ త్రీ అంటాను. త్రీ, ఓకే. ఢిల్లీ, బాంబే, కలకత్తా. కలకత్తా మళ్ళీ ఐటీ రెవల్యూషన్ వచ్చింది. చిన్న సిటీస్ అంటే మీడియా పెద్దగా ఉండే హైదరాబాద్ అప్పుడు కూడా, కానీ బికాస్ ఆఫ్ ఐటీ భూము బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై ఇవి కూడా మెట్రో సిటీస్ లాగా మారినాయి. ఇప్పుడు ఇవన్నీ సిటీస్ మెగా సిటీస్ లాగా మారుతున్నాయి. అంటే 100 కిలోమీటర్ల వరకు సిటీనే ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు అహ్మదాబాద్ అది కూడా మెట్రో సిటీ లాగా అయిపోతుంది. సో ఏమవుతుంది, సిటీ కల్చర్ ఎక్కువైతుంది, అర్బనైజేషన్ ఎక్కువైతుంది. అర్బనైజేషన్ ఎక్కువ అయితే ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పినా కదా మాకు సైట్ సీయింగ్ కోసం సైబర్ టవర్స్ ఇవన్నీ తీసుకెళ్ళినరా అనేసి. అక్కడ నాకు ఇంకా గుర్తుంది, మనకు పొలాలు కనిపిస్తుండే అక్కడ హైటెక్ సిటీలో. ఇది అప్రాక్సిమేట్ ఏ ఇయర్ సార్? ఇది అప్రాక్సిమేట్లీ 2001. ఇప్పుడు పొలాలు లేవు. అట్లనే ఏమైంది, అర్బనైజేషన్ పెరగడం వల్ల గ్రీన్ కవర్ అనేది తగ్గిపోయింది సిటీలో. మీకు ఏ కవర్ కనిపిస్తుంది? కాంక్రీట్ కవర్ కనిపిస్తుంది. ఇంతకుముందు జంగల్స్ ఉంటుండే, ఇప్పుడు కాంక్రీట్ జంగల్స్ అయినాయి. సో ఇప్పుడు కాంక్రీట్ జంగల్స్ వల్ల ఏమవుతుంది, గ్రీన్ కవర్ తగ్గిపోయింది. అండ్ కాంక్రీట్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ నేను లింక్ చేసి మీకు చెప్తాను. మనకి ఇప్పుడు పొలాలు ఎక్కడ కనిపిస్తాయి? సిటీ బౌతలకు పోతే కనిపిస్తాయి. ఆ పొలాల చుట్టూలో మీకు ఫ్యాక్టరీలు కూడా కనిపిస్తాయి, స్పెషలీ ఫార్మా ఫ్యాక్టరీస్. ఎందుకంటే ఫార్మా హబ్ తెలంగాణ ఒక దాంట్లో చూసుకుంటే. ఇప్పుడు ఏమవుతుందంటే, సిటీస్ అర్బనైజేషన్ అయిపోయింది, పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి అందరి దగ్గర, ఇటువంటి ట్రాఫిక్ జామ్లు వస్తాయని ఎప్పుడు ఎవ్వరూ ఊహించుకోలేదు. సో బండ్లు ఏం పొల్యూషన్ రిలీజ్ చేస్తాయి, డీజిల్ అండ్ పెట్రోల్. దాని తర్వాత ఈ డీజిల్ అండ్ పెట్రోల్ అట్మాస్ఫియర్లో కలిసిపోతాయి. మనం ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్లు కొంటున్నాం మన రూమ్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి. బట్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ మీరు ఆ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారు. ఎయిర్ ప్యూరిఫై లేనోడు ఎట్లయినా ఎక్స్పోజ్ అవుతుండు. దాని తర్వాత పొలాలు, నేను అడిగినా కదా, పొలాల్లో మనం పెస్టిసైడ్లు స్ప్రే చేస్తాం, ఫర్టిలైజర్లు స్ప్రే చేస్తాం, మళ్ళా అవే ఫుడ్ మనం తింటాం. ఓకే, మళ్ళీ ఫార్మా కంపెనీస్, ఇవి హార్మ్ఫుల్ గ్యాసెస్, దీనివల్ల అట్మాస్ఫియర్లో రిలీజ్ అవుతాయి. కెమికల్స్ ఏమో వాళ్ళు ఇప్పుడు బయట వదిలేస్తారు కదా, కరెక్ట్ డిస్పోజల్ ఎప్పుడు అవ్వలేదు, అది చేయాలనుకుంటే కూడా చేయలేరు. సో ఇవన్నీ రివర్స్లో కలుస్తాయి. రివర్ వాటర్ ఫామ్లో పోతుంది, ఫామ్లో పోయి అది మళ్ళీ సింక్ అయితేనే పోతుంది భూమిలో, భూమిలో సింక్ అయి వాటర్ టేబుల్లో కలుస్తుంది. మనం ఆ వాటర్ బోర్వెల్ తోటి తీస్తాం, మన ఇంట్లో నీళ్ళు వస్తాయి కదా బోరింగ్ నీళ్ళు, దాంతో స్నానం చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. సో రివర్స్ పొల్యూట్ అవుతున్నాయి, వాటర్ టేబుల్ పొల్యూట్ అవుతుంది, ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్ దాంట్లో పోతున్నాయి, పెస్టిసైడ్లు స్ప్రే చేసే ఫుడ్ మనం తింటున్నాము, మళ్ళా ఆ పెస్టిసైడ్స్ కూడా భూమిలో పోతాయి లోపలికి పోతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల క్యాన్సర్ అవుతుంది, పెస్టిసైడ్లు వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వల్ల క్యాన్సర్ అవుతుంది, అన్నీ వేస్ట్స్ అవన్నీ మనం వదిలేస్తున్నాము, దానివల్ల క్యాన్సర్ అవుతుంది. మళ్ళీ దాంతోపాటు రేడియేషన్ ఏమో చాలా పెరిగిపోతుంది, రేడియేషన్ వల్లనే మెయిన్ క్యాన్సర్ అయ్యేది. మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓజోన్ లేయర్ ఏదైతే ఉంటుంది అది డిస్ట్రాయ్ అవుతుంది. సో హార్మ్ఫుల్ సన్ రేస్ మొత్తం కింద వరకు వస్తున్నాయి, దానివల్ల కూడా అవుతుంది క్యాన్సర్. మళ్ళీ గ్రీన్ కవర్ తగ్గిపోయింది కదా, గ్రీన్ కవర్ తగ్గిపోతే నీడ తగ్గిపోతుంది సిటీస్లో. అండ్ ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవి హీట్ని అబ్జార్బ్ చేస్తాయి. మనం మైక్రోవేవ్లోనే ఉంటున్నాం, చెట్లు లేవు, టెంపరేచర్ కంట్రోల్ ఉండదు. టెంపరేచర్ పెరిగితే కూడా
క్యాన్సర్లు అవుతాయి. సో ఇవి కారణాలు ఎందుకు ఇంత క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి అనేసి. మళ్ళీ ఇంకోటి చూడండి, ఎవరైనా రిచ్ బిగ్ షాట్స్ ఉంటారు కదా, బిలియనేర్స్ ఉంటారు, మిలియనేర్లు బిలియనేర్లు అవుతారు. దాని తర్వాత ఆ బిలియనేర్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్కి ఎక్కడ అవుతారు? అదర్ కంట్రీస్ ఎస్పెషలీ యుఎస్. యుఎస్ లో అర్బనైజేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది దాని 50 ఇయర్స్ తర్వాత యుఎస్ లో చాలా అర్బనైజేషన్ అయింది. యూరప్ అండ్ యుఎస్ అంటే ఇండస్ట్రియలైజేషన్ తర్వాతనే క్యాన్సర్ కేసులు పెరిగినాయి. ఓకే, ఎక్కడైతే క్యాన్సర్ కేసులు ఎక్కువ పెరిగినాయి అక్కడ క్యాన్సర్ మీద రీసెర్చ్ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఖచ్చితంగా. సో అందుకే ఆల్రెడీ అక్కడ అవి ఎప్పటి నుంచో డెవలప్డ్. సో అక్కడ అందుకే క్యాన్సర్ కేసులు ఎప్పటి నుంచో ఉన్నాయి, రీసెర్చ్ ఎక్కువైతుంది, అందుకే వీళ్ళు అందరు అక్కడ ట్రీట్మెంట్కి పోతారు. ఇప్పుడు మన దగ్గర కేసులు పెరుగుతున్నాయి, సో మెల్లిమెల్లిగా మనం కూడా అడాప్ట్ చేస్తాం. ఓకే, సో అట్లా క్యాన్సర్ కేసులు అందుకే అర్బనైజేషన్ తోటి చాలా పెరుగుతున్నాయి. మళ్ళా స్మోకర్స్ స్పెషలీ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతాయి. మళ్ళా ఇప్పుడు హై ఫై లైఫ్ అందరికీ కావాలి, ఆల్కహాల్ స్మోకింగ్ అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వలీ చేస్తున్నారు, అండ్ యూత్ పాపులేషన్ మోస్ట్ ఎఫెక్టెడ్. సో చాలామంది స్మోకింగ్ వదులుకోవాలనుకుంటారు, ఆల్కహాల్ వదులుకోవాలనుకుంటారు, కానీ దాంట్లో కొత్త కొత్త ఫ్లేవర్లే వస్తున్నాయి ఇప్పుడు. సో దానివల్ల కూడా క్యాన్సర్ అవుతుంది. మళ్ళా మనం ఫుడ్ తింటాం కదా, చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు, అండ్ యూత్ పాపులేషన్లో కూడా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఎందుకు? వీళ్ళు తినే ఫుడ్ కూడా మీరు గమనించండి, కర్రీ పాయింట్స్ నుంచి తీసుకొస్తారు, హోటల్స్ నుంచి తీసుకొస్తారు. స్విగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత అయితే ఇంట్లో ఉండడం తక్కువ, బయటికి వెళ్ళి దెబ్బతిండడం ఎక్కువ. మళ్ళా ఫ్రిడ్జ్లు కూడా పెద్దగా అయిపోయినాయి. ఫ్రిడ్జ్లు పెద్దగా అయిపోవడం వల్ల ఈ ఫుడ్ అంతా దాంట్లో స్టోర్ చేస్తారు, నెక్స్ట్ డే తిందాం అనేసి. ఎందుకు పడేసేయాలి? నెక్స్ట్ డే తిండాం. సో ఆ ఫుడ్ మళ్ళీ నెక్స్ట్ డే తింటారు, అప్పటి వరకు ఆ ఫుడ్లో కూడా కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ వచ్చేస్తాయి. మైక్రోవేవ్ వాడతారు అది హీట్ చేయడానికి, దానివల్ల క్యాన్సర్ వచ్చే కారణాలు పెరుగుతాయి. మళ్ళా అందరింట్లో ఇప్పుడు మనం చెట్లు కట్ చేసేసినామా, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. మళ్ళా కాంక్రీట్లు కట్టినామా, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. మళ్ళీ ఈ కాంక్రీట్ హీట్ అబ్జార్బ్ చేస్తాయి కదా, మళ్ళా అది హీట్ అబ్జార్బ్ చేస్తుంది అనేసి పెయింట్ వాడతాం, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఫుడ్ని చల్లగా పెట్టుకోవడానికి ఫ్రిడ్జులు వాడతాం, అండ్ రూమ్ని చల్లగా పెట్టడానికి ఏసీలు వాడతాం. ఏసీలేమో క్లోరోఫ్లోరో కార్బన్స్, దాంట్లో గ్యాస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో క్లోరోఫ్లోరో కార్బన్స్ గ్యాస్ ఉంటుంది. సో సిఎఫ్సీస్ ఇది మొత్తానికి ఎలిమినేట్ చేయాలి ఓకే అని పెట్టుకున్నారు టార్గెట్, ఐ థింక్ 20-30 ఏమో పెట్టుకున్నారు. సో అది అవ్వలేదు. సో అది ఎలిమినేట్ చేయడానికి హెచ్ఎఫ్సీస్ వాడుతున్నారు ఇప్పుడు, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేసి. సో ఇవి ఏసీలు ఎమిట్ చేసేది కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్. మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ దానికి పిల్లలు ఇట్లా ఆడుకుంటారు, మ్యాగ్నెట్లు పెడతారు, మ్యాగ్నెట్లు తీస్తారు, ఫ్రిడ్జ్ని కొడతారు పోయి, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు మళ్ళా. సో ఇవి కూడా క్యాన్సర్కి కారణాలు. మనకి క్లినిక్కి చాలామంది వస్తారు క్యాన్సర్స్ తోటి, అండ్ ఇవి కారణాలు. ఓకే, మనం అసలు ఊహించలేము. అండ్ యూజువల్గా అయితే మన హోమియోపతిలో ఇలా క్యాన్సర్ అఫెక్ట్ అయిన వాళ్ళకు మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చే ప్రాసెస్ అట్లేమన్నా ఉందంటారా? ఎటువంటి ప్రాసెస్ అంటే, ఇప్పుడు క్యాన్సర్స్లో స్టేజింగ్ ఉంటుంది. క్యాన్సర్ ఎటువంటి రోగం అంటే, హోమియోపతి, ఆయుర్వేద, అలోపతి, యునాని అందరూ దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే మనకు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు రికవర్ అవ్వరంటే, క్యాన్సర్ అని వర్డ్ వినంగానే 90% మంది అక్కడే చచ్చిపోతాడు. సో మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది, అండ్ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్యాన్సర్ రావడానికి. ఐసీయూలో ఉన్నాడు పేషెంట్, క్యాన్సర్ పేషెంట్స్కి డెత్ కూడా చాలా ఇది హార్ష్గా ఉంటుంది. డాక్టర్ ఒక్కడే ఉంటాడు, విల్ పవర్ మంచిగా ఉంటే ఎవ్రీథింగ్ ఇంకా కొన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చిండే ఒక 10 ఇయర్స్ బ్యాక్, 45 ఇయర్స్ ఉండే పేషెంట్కి ఏజ్, 6 పిల్లలు ఉన్నారు, ఇంకా 2 పెళ్ళి అవ్వలేదు. సో క్యాన్సర్ వచ్చింది, పాన్ తినే అలవాటు ఉండే పేషెంట్కి. ఓకే, పాన్లో టొబాకో ఉంటుంది, వాళ్ళు వేసుకొని తింటారు చాలామంది. సో ఆ పేషెంట్కి కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఆ క్యాన్సర్ వేరే వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయింది. ఆ పేషెంట్ ఉన్న ట్రీట్మెంట్లు అన్నీ తీసుకున్నారు, కానీ ఇప్పుడు
అనేసిండ్రు డాక్టర్లు కూడా, ఇంకా ఎక్కువ రోజులు కాదు, మహా అంటే నెల, రెండు నెలలు. సో దాని తర్వాత ఎవరో మన గురించి చెప్తే మన క్లినిక్కి తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు. ఓకే, మనము ఏమనలేదు, ఇన్ని రోజుల్లో తగ్గుతుంది, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, అండ్ ఏం చేయాలి, ఓన్లీ పేషెంట్ మొరాల్ని పెంచినాము. పేషెంట్ ఒకటే చెప్పినాము, మీకేముంది ఆశ అంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ అయినప్పటి వరకు నేను బతికి ఉండాలి. ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. మొత్తం బెడ్ రిడెన్ అయిపోయిండే పేషెంట్. సో మన ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, అన్ని పార్ట్స్కి స్ప్రెడ్ అయింది. సో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు విల్ పవర్ ఎట్లా పనిచేస్తుంది ఇక్కడ మనకు తెలుస్తుంది. అన్నిటికన్నా స్ట్రాంగ్ మైండ్, మైండ్ స్ట్రాంగ్ ఉంటే మనిషి ఉంటాడు. సో పేషెంట్ మెల్లగా డైట్ ఇంప్రూవ్ అయింది, పేషెంట్ ఏమో స్టూల్స్ ఈజీగా పాస్ చేస్తుంది, మళ్ళీ ట్యూమర్ అక్కడే ఉంది, ఓకే, స్టూల్ పాస్ చేస్తుండే మంచిగా, అండ్ మెల్లగా కొద్దిగా వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసింది అన్నమాట. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బతికింది పేషెంట్. అందరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టినరు. సో దాని తర్వాత డెత్ కూడా అంత సివియర్ లేకుండే. సో ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే, మొత్తం తగ్గిపోతుందని కాదు, పేషెంట్కి మనం రిలీఫ్ ఇస్తున్నామా, పేషెంట్ లైఫ్ స్పాన్ మనం పెంచుతున్నామా, పేషెంట్కి ఉన్న ఆశలు అన్నీ కంప్లీట్ అవుతున్నాయా లేవా, అవి చూసుకుంటున్నామా. ఈ క్యాన్సర్ది వింటూ ఉంటేనే ఒకదానికొకటి కనెక్టివిటీగా మొత్తం వెళ్తూ ఉంటే, మెయిన్గా మనకు ఉన్న మోరల్ పవర్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా అనిపిస్తుంది సార్. సో మనం ఎంత ఇన్నర్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అంటే దేంతో అయినా ఫైట్ చేయొచ్చు, మెయిన్గా క్యాన్సర్ లాంటి వాటి విషయంలో. సో చాలా చక్కగా వివరించారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో గైస్, మరి క్యాన్సర్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి కేసెస్ అంటే, దానికి చక్కటి సమాధానం అయితే మన చేతన్ రాజు గారి దగ్గర నుంచి వచ్చేసాయి. సో ఇది ఇవాళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.